ఆరు గ్యారంటీలు నాలుగు గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ స్వీకరించబోతోంది అంటే ఆ దరఖాస్తును స్వీకరించబోతోంది కాంగ్రెస్ సర్కార్ ఇరవై ఎనిమిది నుంచి ప్రజాపాలనలో భాగంగా ఈ దరఖాస్తును స్వీకరించబోతోంది ఏ ఏ పథకాలకు సంబంధించి స్వీకరించబోతోంది అట్ ది సేమ్ టైం ఆ ఫార్మ్స్ ఏంటనే మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది అతి ఒక్కసారి మీరు చూడొచ్చు ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ద్వారా ఎస్ కాస్త జూమ్ లో చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీ మీకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్త పథకం ద్వారా ప్రజాపరణ సదస్సు ఏర్పాటు చేయబోతోంది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తేదీ వరకు కూడా ఈ ప్రజాపరణ సదస్సులో ప్రజాపరణ గ్యారంటీ దరఖాస్తుకు సంబంధించి వీటిని స్వీకరించబోతుంది ఈ దీంట్లో ఏంటి అనేది ఆ రిక్వెస్ట్ కెమెరా టీమ్ ఒక్కసారి కాస్త జూమ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఆ పథకాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కన్న పరిస్థితి ఎస్ కాస్త జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం శ్రీకాంత్ ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు మహాలక్ష్మి అలాగే ఉద్యమకారులకు ఉద్యమకారులకు ఇంటి స్థలం అలాగే గృహజ్యోతి చేయత పథకాలకు సంబంధించి దరఖాస్తుని స్వీకరిస్తోంది అయితే ఈ దరఖాస్తు పత్రం లేకపోతే ఈ అప్లికేషన్ అప్లికేషన్ మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ అప్లికేషన్లు ఈ దరఖాస్తులు ఏవే ఉంటాయి ఇది మొదటి పేజ్ మీరు చూస్తున్నంత మొదటి పేజీ మొదటి పేజ్లో ఏవే ఉంటాయి వాటి వివరాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇదంతా ఇప్పుడు మీరు చూస్తుంది దరఖాస్తుదారుడికి సంబంధించి వివరాలన్నీ ఆ వివరాలన్నీ నమోదు చేయాల్సి ఉంటుంది దరఖాస్తు సంఖ్య ఇది ఇఫై నాట్ వన్ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఫస్ట్ నెంబర్ చూస్తున్నారు దరఖాస్తుదారు పేరు ఆధార్ ప్రకారం గుర్తుంచుకోండి ఆధార్లో మీ పేరు ఎలా ఉంటుందో దాని ప్రకారం రాయాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు సపోజ్ నా పేరు ఆధార్లో సచిన్ అని ఉంది అనుకుందా సో అలాగే రాయాలి నేను ముందు ఒకవేళ ఇంటి పేరు ఉంటే కనుక ఇంటి పేరుతో సైతం మా ఆధార్ కార్డులో ఎలా ఉందో అలాగే రాయాల్సి ఉంటుంది తండ్రి లేదా భర్త పేరు తండ్రి తండ్రి పేరు మీరు రాయాలనుకుంటే తండ్రి పేరు అక్కడ టిక్ చేసి తండ్రి పేరు రాస్తారు సపోజ్ సో ఎన్ సో ఏ వీరయ్యో ఇలాగా సపోజ్ నేను జస్ట్ ఎగ్జాంపుల్కి రాస్తున్నాను అంతే సో ఇలా తండ్రి పేరు మీద టిక్ చేస్తా తండ్రి మీద టిక్ చేస్తారు వీరయ్య అని చెప్పి రాస్తారు ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ మీరు ఒక చిన్న బాక్స్ కనిపిస్తుంది ఇది దరఖాస్తుదారుడి ఫోటో అంటే ఇక్కడ మీ ఫోటోని ఇక్కడ ఫోటోని పోస్ట్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు మళ్ళీ ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం మీరు ఇక్కడ చూస్తే కనుక లింగం స్త్రీ పురుషుడు సో దానికి సంబంధించి స్త్రీ అయితే స్త్రీ పురుషుడు అయితే పురుషుడు అక్కడే టిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత నాలుగో విషయంకి వస్తే కనుక దరఖాస్తుదారు వివరాల్లో కులం ఎస్సీయా ఎస్టీయా బీసీయా జనరల్ మైనారిటీయా మీరు ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది బీసీ అయితే బీసీ దగ్గర జనరల్ అయితే జనరల్ దగ్గర మైనారిటీ అయితే మైనారిటీ దగ్గర అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది సపోజ్ కామన్గా ఇన్ జనరల్ అంటూ ఉంటుంది కదా సాధారణంగా కాబట్టి నేను జనరల్ మీద టిక్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ పుట్టిన తేదీ ఐదు మరి ఇక్కడ కూడా ఆధారం ప్రకారం ఆధార ప్రకారం ఎస్ ఆధార ప్రకారం మీ పుట్టిన తేదీ సపోజ్ ఇరవై ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఆరు ఎగ్జాంపుల్ నేను ఇది కేవలం మీకు ఉదాహరణ కింద నేను రాస్తున్నాను ఇక్కడ ఉదాహరణ కింద మాత్రమే నేను ఇక్కడ రాయడం జరుగుతోంది అయితే మీ ఆధార్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో అదే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు ఆధార్ నెంబర్ ఆధార్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ నేను జస్ట్ ర్యాండమ్గా వేస్తున్నాను సెవెన్ 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 లేతే సెవెన్ ఎస్ ఒక్కసారి ర్యాండమ్గా రఫ్గా వేసే ప్రయత్నం చేస్తున్నాను వన్ 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 టూ త్రీ సారీ ఇలా ఆధార్ నెంబర్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక మీ ఫోన్ నెంబర్ ఎస్ ఇలా నీ ఇష్టం మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫోన్ నెంబర్ని ఇస్తే కనుక ఎందుకంటే దానికి సంబంధించి డీటెయిల్స్ వస్తాయి అలాగే దానికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ మీకు పంపించే అవకాశం ఉంటుంటుంది కాబట్టి మొబైల్ నెంబర్ విషయంలో ఖచ్చితంగా ఒక సరైన నెంబర్ ఇస్తే కనుక దీనికి సంబంధించి ఆ ప్రోసెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మీ మొబైల్ మీ మొబైల్ నెంబర్ని దీంట్లో రాయాల్సి ఉంటుంది ఇక్కడ కూడా ఎస్ చూస్తే కనుక దీనికి సంబంధించి మీరు చూడవచ్చు సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్ రాయాల్సి ఉంటుంది రేషన్ కార్డ్ నెంబర్ అంటే బీపీఎల్ కార్డు అంటూ ఉంటాం కదా రేషన్ కార్డు బియ్యం కార్డ్ అంటూ ఉంటాం మనం ఆ రేషన్ కార్డ్ నెంబర్కి సంబంధించి ఆ రేషన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఆ రేషన్ కార్డ్ నెంబర్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది దాంతోపాటు మీ అడ్రస్ అడ్రస్ కూడా దీనికి సంబంధించి మీ ఇంటి నెంబర్ ఏంటి వీధి ఏంటి గ్రామం పంచాయతీ వార్డ్ ఏంటి మండలం మున్సిపాలిటీ అలాగే జిల్లా పిన్ కోడ్ ఈ డీటెయిల్స్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఫామ్కి వెళ్లే ప్రయత్నం చేద్దాం ఎస్ రెండో విభాగానికి వచ్చేసాం ఇక్కడ కూడా మీరు డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సింది మా డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది సో మొదటి విభాగాన్ని చూసాం కేవలం మనకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అంటే మనకు సంబంధించిన వివరాలు మాత్రం ఇక్కడ రాస్తాం కానీ ఇక్కడ ఏ పథకానికి ప్రభుత్వ అవయహస్త గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి కింద వివరాలను తెలపండి ఇక్కడ నాలుగు పథకాలు మీకు కనిపిస్తున్నాయి సో మొదటి పథకం నుంచి మాట్లాడుకుందాం మహాలక్ష్మి పథకం మీరు చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అంటూ కూడా ఇక్కడ ఇచ్చిన పరిస్థితి అయితే దా రెండోది ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ దీనికి సంబంధించి ఆ వివరాలు ఏంటడుగుతున్నారో సార్ చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ ఇక్కడ మీరు చూడొచ్చు గ్యాస్ కనెక్షన్ నెంబర్ మీ గ్యాస్ కనెక్షన్ సంబంధించిన నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది దాంతోపాటు సరఫరా చేస్తున్న కంపెనీ పేరు ఇండియన్ ఆయిల్ అవ్వచ్చు లేకపోతే హెచ్పి అవ్వచ్చు ఇలా మీ కంపెనీ ఏదైతే ఉందో కంపెనీకి సంబంధించి ఆ పేరు రాయాల్సి ఉంటుంది దాంతోపాటు సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య కొంతమంది ఒక సపోజ్ పది వినియోగిస్తున్నారు అనుకుందాం ఎనిమిది వినియోగిస్తున్నారు అనుకుందాం సో ఎన్ని వినియోగిస్తున్నారు ఆ సంఖ్యనే మీరు ఇక్కడ రిజిస్టర్ రాయాల్సి ఉంటుంది నంబర్ సపోజ్ నేను ఇక్కడ సంవత్సరానికి ఒక ఎనిమిది అనుకుందాం నేను జస్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను సో ఆ నెంబర్ అక్కడ రాయాల్సి ఉంటుంది అలా కిందకు వస్తే కనుక ఇంద్రమ్మ ఇండ్ల పథకం కింద ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది మొదటి నెంబర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అవును కాదు ఈ ఈ అంశాలకు సంబంధించి టిక్ చేయాలి అవునైతే అవునని టిక్ చేయాలి కాదు అయితే కాదు అని టిక్ చేయాలి ఒకవేళ అయితే సపోజ్ అవును అని టిక్ చేశారనుకుందాం అప్పుడు ఏంటి అప్పుడు రెండో కాలంకి అయినొచ్చు సంబంధిత కేసు సంఖ్య మరియు తేదీ దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది దాని తర్వాత ఒకవేళ జైలుకు వెళ్ళినచ్చు వాటి వివరాలు జైలు పేరు జైలుకి వెళ్ళిన వచ్చిన వాళ్ళకి సంబంధించి జైలు ఆ జైలు పేరు ఆ స్థలం ఏంటి ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ రాయాలి శిక్షా సంబంధిత వివరాలు శిక్షాకాలం ఎస్ శిక్షాకాలం మెన్షన్ చేశారంటే ఎన్ని ఎన్నాళ్ళు మీకు జైలు శిక్ష పడింది దాంతోపాటు సంబంధించిన కాస్త వివరాలు అడుగుతున్న పరిస్థితి వాటిని కూడా ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మరో పథకం గృహజ్యోతి గృహజ్యోతికి సంబంధించి మాట్లాడుకుందాం ఇక్కడ మీరు ఒకటే ఒక నెంబర్ మీరు చూడొచ్చు అంటే ఒకే ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు అడుగుతున్నారని మనం భావించవచ్చు గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య అంటే మీ మీటర్ ఉంటుంది కదా కరెంటు మీటర్ దానికి సంబంధించిన ఆ నెంబర్ ఆ కనెక్షన్ నెంబర్ వీళ్ళు ఇక్కడ అడగడం జరుగుతోంది ఆ తర్వాత చేయుత పథకానికి సంబంధించి మహాలక్ష్మి పథకం చూసాం ఇంద్రమ్మ ఇండ్ల పథకం చూసాం గృహజ్యోతి చూసాం ఇప్పుడు చేయుత పథకానికి సంబంధించి డీటెయిల్స్ మీరు చూడొచ్చు ఇక్కడ ఒక్కసారి క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఎస్ ఒక్కసారి మీరు చూడొచ్చు క్లియర్గా అనిపిస్తోంది చేయుత పథకం కింద నెలకు నాలుగు వేల రూపాయలు అలాగే మరియు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు పొందేందుకు ఈ కింది వివరాలు తెలపండి అంటూ కూడా మీరు చూడొచ్చు వికలాంగులు అవునా కాదా ఎస్ అవును అంటే టిక్ చేసిన తర్వాత సదరు సర్టిఫికేట్ నెంబర్ సదరం సర్టిఫికేట్ నెంబర్ అంటే దానికి సంబంధించి ఆ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ నెంబర్ని మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఒకవేళ మీరు వికలాంగులు కాదు ఇతరులు వృద్ధాప్య అంటే వృద్ధుల గీత కార్మికుల డయాలసిస్ బాధితుల బీడీ కార్మికుల జీవన భృతి మీరు కోరుకుంటున్నారా లేకపోతే ఒంటరి మహిళ జీవన భృతి మీరు కోరుకుంటున్నారా సో ఇవన్నీ కూడా ఎస్ ఒకసారి మళ్ళీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను వృద్ధాప్య అంటే వికలాంగులు కాకపోతే వృద్ధాప్యానికి సంబంధించి మీరు కోరుకుంటున్నారా లేకపోతే గీత కార్మికుల మీరు లేకపోతే డయాలసిస్ బాధితుల లేకపోతే బీడీ కార్మికుల జీవన భృతి మీరు కోరుకుంటున్నారా లేకపోతే ఒంటరి మహిళ జీవన భృతి మీరు కోరుకుంటున్నారా దాంతోపాటు వితంతులకు సంబంధించిన అభివృద్ధి కోరుకుంటున్నారా లేకపోతే చేనేత కార్మికులకు సంబంధించి దానికి సంబంధించి చేయుత పథకాన్ని మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల లేకపోతే పైలేరియా బాధితుల లేకపోతే బీడీ టేకేదారు భృతి మీరు కోరుకుంటున్నారా మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే దానికి సంబంధించి టిక్ చేయాల్సి ఉంటుంది సపోజ్ ఇక్కడ వృద్ధాప్య టిక్ చేస్తారంటే ఇక్కడ వికలాంగులు కాదు వృద్ధాప్యం అనుకోండి ఆ టిక్ అనమాట సో అలా ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత వాటిని అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో టోటల్గా వీటన్నిటినీ కూడా ఎందుకంటే ఎక్కడా కూడా మ్యాక్సిమం ఇబ్బంది లేకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఆధార్ కార్డుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఎందుకంటే అథెంటికేషన్ గుర్తింపు పడుగుతూ ఉన్న సందర్భం ఉంటూ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ని ఆధార్ కార్డ్ని బేస్ చేసుకుని అంటే ఆధార్ కార్డ్ని ఉన్న వివరాలను కనుక మనం మ్యాక్సిమం ఇచ్చుకుంటే ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పుకోవాలి ఒకసారి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం